27/5/2024 సుమారు 11:45 శ్రీ ఫాజిల్ హుసేన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సోన్ చెక్ పోస్టులో తన విధులు నిర్వహిస్తున్న సమయంలో బైన్సా నుండి ఆంధ్రప్రదేశ్నకు అడవి పందులు అక్రమ రవాణాకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం మేరకు వెంటనే అప్రమత్తమై వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా ఏపీ 39UP84 నెంబరు గల ఒక బొలోరే పికప్ వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. వాహనాన్ని ఆపి వాహనంలో తనిఖీ చేయగా వాహనంలో అడవి పందులు 10 కనిపించాయి. అందులో 6 చనిపోయాయని మిగిలిన 4 సజీవంగా ఉన్నట్లుగా ఆయన గమనించారు. వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను విచారించగా పశ్చిమ గోదావరి ఆంధ్రప్రదేశ్కు చెందినవారుగా తెలిసింది. తదుపరి విచారణ జరిపి వీరిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 వన్యప్రాణి సంరక్షణ సవరణ చట్టం 2022 కింద కేసు నమోదు చేసి నిందితులను 28/5/2024 అరెస్ట్ చేసి ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందర ప్రవేశపెట్టి 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి పంపించడమైంది.